Hi viewers, my new videos youtube.com/subscribe and type this subscribe button click cheyadam dwara my latest updates mail akondachu ante ga kuda timecomputers.in ane website dwara kuda my videos ni chudochu viewers chudandi ivala manam special characters gurinchi nechukundam special characters ante mana copyright symbol untundi chusara aa copyright symbol ela insert cheyali okay na vaati gurinchi nechukundam deenlo chudandi manaku decimal entity ani నిమోనిక్ ఎంటిటీ అని రెండు రకాలు ఉంటాయి అంటే దానికి అంటే రెండింటి ద్వారా కూడా మనం సేమ్ పని చేయొచ్చు కాకపోతే సేమ్ కోడ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు కాకపోతే రెండింటిలో రాసే కోడ్ వేరే అన్నట్టు ఓకేనా రెండు చేసే పని ఒకటే కాకపోతే కోడ్ వేరే ఉంటుంది ఓకే సరే దానికంటే ముందు చూడండి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేసర్ ఇచ్చేసి టైమ్ కంప్యూటర్స్ అని టైప్ చేశాను ఓకేనా ఇక్కడ మళ్ళీ స్పేస్ ఇచ్చాను సేవ్ చేశాను కంట్రోల్ చేస్తే అంటే సేవ్ అయిపోతుంది ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూశానంటే ఈ ఫైల్ని దీనిలో నాకు ఏమైనా ఉంటుంది అంటే టైం కంప్యూటర్స్ అని వచ్చింది ఇక్కడ ఇది పట్టించుకోకండి దీనికి ఇక్కడ ముందు స్పేస్ ఉంది మధ్యలో స్పేస్ ఉంది తర్వాత స్పేస్ ఉంది ఈ మధ్యలో ఉన్న స్పేస్ని నేను పెంచాలనుకోండి అలాంటప్పుడు కూడా నేను ఇక్కడికి వెళ్ళేసి మధ్యలో టైంకి ఉన్న కంప్యూటర్స్ మధ్యలో చాలా స్పేస్ ఇచ్చాను ఇంత స్పేస్ ఇచ్చాను చూసారా కంట్రోల్ ఎస్ ప్రెస్ చేశాను ప్రెస్ చేసి నేను ఇక్కడ రీఫ్రెష్ చేశాను ఎఫ్ఐ ప్రెస్ చేసి రీఫ్రెష్ చేశాను రీఫ్రెష్ చేసినా కూడా చూడండి నాకు ఇందులో గ్యాప్ రీఫ్రెష్ చేసినా చూడండి నాకు ఇందులో గ్యాప్ అంతే ఉంది పెరగలేదు ఓకేనా అంటే ఇక్కడ మనం ఎంత స్పేస్ ఇచ్చినా కూడా అది ఒకటే స్పేస్ కింద కౌంట్ చేస్తుంది ఓకే మరి స్పేస్ పెంచాలంటే ఎలా అంటే దానికోసం చూడండి కోడ్ ఉంటుంది దానికోసం మీరు ఎన్బిఎస్పి సెమికోలన్ ఇచ్చేయండి అంటే ఏంటంటే నాన్ బ్రేకింగ్ స్పేస్ అన్నట్టు ఓకే దానికంటే ముందు మనం ఇక్కడ దీని ముందు ఇది ఇవ్వాలి ఏది అండ్ సింబల్ ఇవ్వాలి ఓకేనా నాన్ బ్రేకింగ్ స్పేస్ అన్నట్టు ఓకే ఇప్పుడు నేను ఇచ్చేసి దీన్ని సేవ్ చేశాను చూడండి సేవ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ గమనించండి చూడండి గ్యాప్ పెరిగింది ఓకేనా చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకసారి ఇంకా కొంచెం గ్యాప్ పెంచాలి అంటే ఇంకొకసారి టైప్ చేయాల్సి ఉంటుంది నేను ఓకే దీన్నే కాపీ చేసి మళ్ళీ ఇక్కడ నేను పేస్ట్ చేసేసాను పేస్ట్ చేసేసి సేవ్ చేశాను సేవ్ చేసి చూడండి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే చూడండి గ్యాప్ అనేది పెరిగింది ఓకేనా ఇలా మనం గ్యాప్స్ పెంచుకోవాలి అంటే ఈ నాన్ బ్రేకింగ్ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు ఈ కోడ్ రాసాను చూసారా దీన్నే మనం ఏమంటామంటే నిమోనిక్ ఎంటిటీ అంటాం అలా కాకుండా డెసిమల్ ఫామ్లో ఉంటుంది డెసిమల్ ఫామ్లో అంటే ఇంతకుముందు మనం రాసినట్టు యాంపర్సండ్ యాష్ 160 సెమికోలన్ అంటే నేను ఇక్కడ ఏంటంటే నెంబర్స్లలో రాస్తాను డెసిమల్స్లలో రాస్తున్నాను ఓకే దీన్ని సేవ్ చేశాను సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు ఇక్కడ మీరు గ్యాప్ పెరగడం చూడొచ్చు ఓకేనా అంటే స్పేస్ రావడానికి రెండు కోడ్స్ కూడా కాకపోతే ఇక్కడ నెంబర్స్ ప్రకారం రాస్తుందని డెసిమల్ ఎంటిటీ అంటాం ఇలా రాస్తే నిమోనిక్ ఎంటిటీ అంటాం చూడండి నాకు ఇంకేమైనా కాపీరైట్ సింబల్ కావాలనుకోండి ఇక్కడ టైం కంప్యూటర్స్కి మాత్రం ఇక్కడ కాపీరైట్ సింబల్ రావాలంటే సరే నేను ఒక ఇదంతా తీసేస్తున్నాను మీరు ఇంత మధ్యలో ఎంత స్పేస్ ఇచ్చినా అది ఒకటే స్పేస్ వస్తుంది ఓకేనా దానికోసం అండ్ ఆంపర్సండ్ కాపీ సెమికోలన్ అని ఇచ్చేసి ఇప్పుడు నేను సేవ్ చేసి ఇక్కడ నేను రిఫ్రెష్ చేసినట్టే చూడండి నాకు ఈ సింబల్ వచ్చింది ఓకేనా ఇదేంటంటే కాపీరైట్ సింబల్ అన్నట్టు ఇలా మనం కాపీరైట్ సింబల్ని తెచ్చుకోవచ్చు ఓకే మీకు రిజిస్టర్డ్ సింబల్ కావాలనుకోండి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అండ్ ఆర్ఈజీ సెమికోలన్ ఇచ్చేసి సేవ్ చేశాను సేవ్ చేసి ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే చూడండి నాకు ఇక్కడ ఒకటి రిజిస్టర్డ్ సింబల్ వచ్చింది ఓకేనా ఇక్కడ మీకు ఇది కనిపిస్తుందా ఇది రిజిస్టర్డ్ సింబల్ ఇది వచ్చేసి కాపీరైట్ సింబల్ ఇలా మనం సింబల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అట్లా కాకుండా నాకు ఇది కాపీరైట్ సింబల్ అనేది డెసిమల్ ఎంటిటీ కావాలంటే ఎంపర్సండ్ యాష్ 169 ఇవ్వాలి ఓకేనా ఇచ్చేసి సేవ్ చేసి దీన్ని సేవ్ చేసినా కూడా ఓకే ఇది కూడా మనకి ఏంటంటే కాపీరైట్ సింబల్ కోసమే దీనికోసం ఎంపర్సండ్ యాష్ 174 అని ఇచ్చేసి సేవ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను రిఫ్రెష్ చేసినా కూడా మీకు ఏం చేంజెస్ లేవు ఎందుకంటే దానికి కూడా దీనికి రెండింటికి అర్థం ఒకటే ఓకేనా కాకపోతే ఇది డెసిమల్ ఎంటిటీ ఇంతకుముందు రాసింది మనం నిమోనిక్ ఎంటిటీ సరే నాకైతే ఇది గుర్తుంది నేను ఈ కోడ్ టైప్ చేశాను మరి మాకు గుర్తుండేది కదా మేము ఎలా చేయాలి అంటే చూడండి దానికోసం ఏం లేదు మీరు రన్లోకి వెళ్ళండి ఓకేనా విండోస్ ఆర్ ప్రెస్ చేసి వస్తుంది ఇక్కడ క్యార్ మ్యాప్ అని టైప్ చేయండి CHARMAP అని టైప్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్యారెక్టర్ మ్యాప్ వస్తుంది వచ్చిందా వచ్చిన తర్వాత మీకు చూడండి ఇక్కడ కాపీరైట్ సింబల్ కావాలను మీరు ఇక్కడ దీని మీద తీసుకెళ్ళి దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ అంటే చూడండి మీకు ఇక్కడ కాపీరైట్ సింబల్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత దానికి ఏం కీ యూజ్ చేస్తారనేది కూడా ఇక్కడ వచ్చేసింది చూడండి మీకు ఓకేనా సరే మీరు దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇదంతా అవసరం లేదు నాకు అంటే డైరెక్ట్ మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు ఓకేనా అలా మనం క్యారెక్టర్ మ్యాప్ని ఇచ్చేసి రిజిస్టర్ సింబల్ కావాలనుకోండి రిజిస్టర్ తీసేసుకొని సెలెక్ట్ అని ఇచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసేసుకొని కాపీ అని సారీ సెలెక్ట్ చేసేసుకొని టూ టైమ్స్ కాపీ చేసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను కంట్రోల్ వి ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసి సేవ్ చేశాను సేవ్ చేసుకొని
మీరు ఇక్కడ రిఫ్రెష్ చేసినట్టయితే మీకు ఇక్కడ కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను ఈ మధ్యలో కరెక్ట్ కాపీ అయినట్టున్నాను, అందుకోసం నాకు ఎక్స్ట్రా ఇవి కూడా వచ్చేసాయి గ్యాప్స్. సరే ఓకే, ఇలా మీరు కాపీ పేస్ట్ చేసినప్పుడు మీకు ఇలా ఇట్లా తెచ్చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు గూగుల్లో కూడా వికీపీడియాలోకి వెళ్ళేసి టైప్ చేసినప్పుడు మీకు నిమోనిక్ ఎంటిటీస్ అని టైప్ చేసినప్పుడు మీకు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అనేటివి తెచ్చుకోవచ్చు.